జనవరి 1 లచ్చిన్ దేవికో లెక్ ఉంది, అంటే లాల్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రమోషన్స్ ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఇవాళ ఏంటంటే మా లచ్చిందేవి బర్త్డే అనమాట, పుట్టినరోజు. సో ఈ బర్త్డే రోజు మొత్తం ఎక్కువ కేకులు తిని కొంచెం లావ్ అవ్వాలని నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే షీఈస్ ఆల్వేస్ క్యూట్ అండ్ అడ్మైరింగ్ లైక్ చాలామంది లావణ్య త్రిపాఠి అంటే దే లైక్ దే ఫైండ్ హర్ క్యూట్. సో మా సినిమాలో కూడా చాలా క్యూట్గా ఉంటుంది, అలాగే ఈ సినిమాలో లైక్ మ్యూజిక్ ఆల్రెడీ ఆడియో లాంచ్ అయింది, సో బాగా రెస్పాన్స్ వచ్చింది ఆడియోకి, అండ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ ద హోల్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపన్ అండ్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. సో చాలా థ్యాంక్స్. అండ్ జనవరి 1 నా రిలీజ్ అండి సినిమా. సో మీరందరూ వచ్చే కొత్త సంవత్సరంలో మీ లచ్చిందేవికి మీ లైక్ విషెస్ తీసుకుంటూ మీకు బాగా లచ్చిందేవి డబ్బులు బాగా రావాలి, మాకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరికీ డబ్బులు రావాలి. సో అందరి ఇంట్లో లచ్చిందేవి ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఈ మూవీలో డన్ లావణ్య ఎస్పెషల్లీ, వేరే మూవీస్ అన్నీ డిఫరెంట్ ఉంటే దీంట్లో యాక్టింగ్ చాలా డిఫరెంట్ చేసింది. ఈవెన్ లావణ్య అండ్ నవీన్ బోత్ హెస్ డన్ ఎ డిఫరెంట్ రోల్ అండ్ చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా. ఐ అప్రిషియేట్ దిస్ థింగ్స్ ఫర్ ద యాక్టింగ్. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడే వచ్చినందుకు, చాలా థ్యాంక్స్. అండ్ దిస్ డే ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాజ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ సూపర్ హిట్ రీసెంట్లీ అండ్ నౌ దిస్ వన్ విచ్ షుడ్ బికమ్ అ సూపర్ హిట్ అగైన్. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్, మై కో యాక్టర్స్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ యు నో డూయింగ్ ద స్పెషల్ ఈవెంట్ ఫర్ మీ, ఎస్పెషలీ ఫర్ మీ. టుడే ఇస్ నాట్ జస్ట్ ఎల్ఓఎల్ లక్ష్మీదేవికి లెక్ ఉంది, బట్ ఇట్స్ ఆల్సో లాట్ ఆఫ్ లావణ్య ఎల్ఓఎల్. సో ఐమ్ ఫీలింగ్ రియలీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And yes, my movie is releasing on 1st of January and it's a very different character and I'm really kicked about the whole concept, the whole story and movie. So I'm really looking forward for all you guys to watch the movie and give me a review. Thank you. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, నన్ను ఆదరించిన ప్రేక్షకులకు అందరికీ ఒక్కసారి నమస్కారం అండి. ఈ ఇయర్ పక్కన పెడితే 2016 జనవరి 1 మేము లచ్చిందేవికి ఓ లెక్క ఉంది ఎల్ఓఎల్తో వస్తున్నాం. ఈ సినిమాలో నాకు అవకాశం రావడానికి కారణమైన మా అన్న శ్రీను అన్న పరిచయం చేశారు నాకు. సో ఈ మూవీలో మా హీరో, మీకు తెలుసు, మీకు రీసెంట్గా వచ్చిన త్రిపుర మూవీలో క్లైమాక్స్ సీన్స్లో పర్ఫార్మెన్స్, యాక్షన్ పర్ఫార్మెన్స్, సో దీంట్లో చాలా ఎనర్జెటిక్ స్టార్ అండి మీకు. ఎందుకంటే ప్రెస్ మీట్ ముందే చూసుంటారు, మొత్తం మిత్రులందరితో ఆ కలిసిపోయిన విధానం, మాట్లాడే విధానం చాలా ఫ్రెండ్లీ. ఇక్కడే కాదు, మా షూటింగ్ స్పాట్లో కూడా అంతే ఫ్రెండ్లీగా, అంతే ఎనర్జెటిక్గా చేశారు మా భయ్య, నవీన్ భయ్య. మా హీరోయిన్ విషయానికి వస్తే, భలే భలే మగాడి ఓయిలో అందాలతో నాని భయ్య అని మర్చిపోయేలా చేసింది, అవునా కదా? ఈ సినిమాలో పర్ఫార్మెన్స్తో మన ప్రేక్షకులందరికీ మిగతా హీరోయిన్ గురించి మర్చిపోలే చేస్తుంది. ఈ సినిమా తర్వాత మీకు ఏమైనా హీరోయిన్ ఏమైనా గుర్తున్నారంటే ఒక హీరోయిన్ గుర్తుంటుంది మీకు. అందరికీ అండి, ఇంకా మన పని స్టార్ట్ అయింది, ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ చేద్దాము, ఇంకా రిలీజ్ అంతా ఇంకా మీ ఆనందంతోనే ఉంది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.